गुड ईवनिंग स्टूडेंट्स मनम फर्स्ट लेसन स्त्रीलु पोंगिन जीवगड्डलोनी शॉर्ट आंसर्स चदुवुकुन्नां कदा इवाल मनम उन्नटुवंटि पेद्द प्रश्नलो 10 पंक्तुल्लो रायाल्सिनटुवंटि प्रश्न चदुवुकुंदाम इवाल प्रश्न भारतदेश गोप्पतनान्नि मी सोंत मातल्लो रायंडि भारतदेशं योक्क गोप्पतनान्नि रायालि मन भारतदेशं गोप्प पुण्यभूमि ఎంతో గొప్ప పుణ్యభూమి ఎందరో వీరులు ఋషులు కవులు పుట్టిన పుణ్యసీమ సిరి సంపదలకు పాడి పంటలకు నిలయం వేద వేదాంగాలు ఉపనిషత్తులు మహాభారతం రామాయణం వెలసిన కర్మభూమి మన భారతదేశం ఎందరో వీరుల్ని కన్నా భారతదేశం ప్రాచీన కాలం నుండి అనేక సంస్కృతి సంప్రదాయాలకు నిలయం తెలుసు కదా మన దేశంలో ఎన్నో విభిన్నమైనటువంటి సంస్కృతి సంప్రదాయాలు ఉన్నాయి కదా కొంతమంది ఒక్కొక్కరు ఒక భాష వేరు ఉంటుంది జాతి వేరు ఉంటుంది అలవాట్లు వేరు ఉంటాయి ప్రాంత తీరులు వేరు ఉంటాయి ఇలా ఎన్నో రకాలైనటువంటి భేదాలు ఉన్నాయి కదా మనలో మనకి మన దేశంలోనే అలా ఎన్నో విభిన్న సంస్కృతి సంప్రదాయాలకు నిలయం మన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం ఎన్నో రకాల భిన్నత్వాలు ఉన్నాయి మనకి మన పక్క రాష్ట్రం వాళ్ళకి మనకి ఎన్నో రకాలైన భిన్నత్వాలు చాలా భేదాలు ఉంటాయి వాళ్ళు తినే తిండి వేరుంటుంది మనం తినే తిండి వేరుంటుంది వాళ్ళు ఎక్కువగా గోధుమలు ఇవి తింటే మనం ఏమో ఎక్కువగా వరి అన్నం అవి తింటుంటాము అట్లాగే వాళ్ళ వాళ్ళ కట్టుబొట్లు వాళ్ళ కట్టుబాట్లు ఇవి కూడా వేరుగా ఉంటుంటాయి మనకి అలా మనలో ఎంతో భిన్నత్వం ఉన్నా మనందరం కూడా ఏకత్వం ఐకమత్యంతో ఉంటూ ఉంటాం కదా మనందరం భారతీయులం అనే ఐకమత్యం ఉంటుంది అదే భిన్నత్వంలో ఏకత్వం అన్నమాట భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం విస్తారమైన అడవులు కృష్ణ గంగ గోదావరి తుంగభద్ర వంటి జీవ నదులు పాడి పంటలతో వర్ధిల్లిన భాగ్యదేశం ఎన్నో రకాలైనటువంటి అడవులు పెద్ద పెద్ద అడవులు ఉన్నాయి ఎన్నో జీవ నదులు ఉన్నాయి వాటి వల్ల మనకి పాడి పంటలు కూడా చాలా చక్కగా పండుతూ మనకి భాగ్యదేశం సంపన్న దేశంగా ఉన్నటువంటి దేశం మన భారతదేశం ప్రపంచానికి ఆయుర్వేదం యోగా వంటి ఉత్తమ శాస్త్రీయ విధానాలను అందించిన దేశం మన భారతదేశం ఈ యోగా పరిచయం చేసింది కానీ ఆయుర్వేదాన్ని పరిచయం చేసింది కానీ ఇలాంటి ఎన్నో శాస్త్రీయమైన మంచి పద్ధతుల్ని అందించింది మన భారతదేశం అహింసా మార్గాన్ని హింస కాకుండా అహింసతో కూడా మనం గెలవచ్చు అని మార్గాన్ని చూపెట్టిన దేశం భారతదేశం గణితంలో సున్నా సున్నాని ప్రపంచానికి పరిచయం చేసిన గొప్ప దేశం కూడా మన భారతదేశం ఈ విధంగా మన భారతదేశ గొప్పతనాన్ని ఇంకా ఎన్నో రకాలుగా కూడా మీరు రాయొచ్చు దీన్ని మీరు రాసుకొని చదివి నాకు నోట్స్ పెట్టండి ఓకే फोटो कड़ा